మరోవైపున సాక్షి 8 జిల్లాల్లో ఆంక్షల సడలింపు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇందులో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు సడలింపులు, ఆ తర్వాత రాత్రంతా కర్ఫ్యూ అన్నటువంటిది. నైట్ కర్ఫ్యూ అయితే రేపు 7వ తారీఖు వరకు, జూలై 7వ తారీఖు వరకు. ఇంకా ఎందుకు అంటే దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతూనే, రాష్ట్రంలో కూడా తగ్గుముఖం పడుతున్నాయి, కానీ 4 నుంచి 5 వేల మధ్యలో కొనసాగుతున్నాయి. నేను ఒక్కరోజు ఆదివారం పొట్ల టెస్టులు తక్కువ ఉంటే కేసులు తక్కువగా చూపెడుతూ ఉంటుంటారు, అది ఎందుకని నేను తెలియదు. అది అందువల్ల నిన్న మాత్రం 2 వేల రేంజ్లోకి వచ్చింది. కాకపోతే మళ్ళీ ఇవాళ రోజు నుండి వచ్చేటువంటి ఫిగర్ తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ 4000 2000 పైన అనుకుందాం, నిన్నటి 2000 అయితే వాస్తవంగా 4000 రేంజ్లో ఉంటుంది. అలాంటి సందర్భంలో జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో డెల్టా ప్లస్ వేరియంట్, విజయనగరం జిల్లాలో కూడా నిన్న ఒక కేసు నమోదైంది, మొన్న తిరుపతిలో ఒక కేసు నమోదైనటువంటి నేపథ్యంలో కర్ఫ్యూ పూర్తిగా సడలిస్తే ప్రమాదకరం కాబట్టి 8 జిల్లాల్లో సడలించారు. 5 జిల్లాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా అనంతపురం చిత్తూరు జిల్లాల్లో మాత్రం పెంచుకుంటూ వచ్చారు, అంటే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. 6 నుంచి 6 గంటల వరకే అది ఉభయ గోదావరి కృష్ణా, సారీ అనంతపురం కాదు, ఉభయ గోదావరి కృష్ణా చిత్తూరు ప్రకాశం ఈ 5 జిల్లాల్లో, ఎందుకంటే మరణాల సంఖ్య కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 6-6 అనేటువంటి సిస్టమ్ కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి.